హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నేను ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇవాళ వీడియో ఏంటంటే, నేను పెళ్లి కొడుకుని చేసేది పార్ట్ 1 పార్ట్ 2 పెట్టాను కదండి, ఇది వచ్చేసరికి పెళ్లి కొడుకుని చేసేది రెండో రోజు అండి. అంటే వీళ్ళు ఏంటంటే 3 రోజులు చేశారండి. 3 రోజులు ఎందుకంటే పెళ్ళి వచ్చేసరికి బుధవారం వచ్చిందండి. సో ముందు రోజు పెళ్లి కొడుకుని చేయాలి కదా, మంగళవారం వచ్చింది. సో మంగళవారం చేయకూడదని చెప్పేసి సోమవారం, మంగళవారం, బుధవారం అట్లా చేశారండి. ఇది వచ్చేసరికి రెండో రోజు అని చెప్పాను కదండి, రెండో రోజు కూడా ఇట్లానే పెళ్లి కొడుకుని చేసేసి కాళ్ళకి పారాన్ని అంతా రాసేసి కూర్చోపెట్టారండి. ఇద్దరిని తోడు పెళ్లి కొడుకుని, అలాగే పెళ్లి కొడుకుని కూర్చోపెట్టి బట్టలు పెట్టారండి. బట్టలు పెట్టి అక్షింతలు వేశారు. నెక్స్ట్ నేను సంగీత్ ఉంది కదండి, సంగీత్ కూడా మొత్తం వీడియో తీశానండి. అలాగే పెళ్లి వీడియో కూడా మొత్తం తీశాను. అది కూడా నేను రోజుకొకటి అట్లా పెడతా ఉంటానండి. పెళ్ళిది అయితే నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెడతాను, ఎందుకంటే చాలా ఉంది. మీరు ఒకేసారి 20 మినిట్స్ 25 మినిట్స్ అట్లా చూడరు కాబట్టి నేను 10 మినిట్స్ అట్లా పెడతానండి. సో ఇంకా ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. నెక్స్ట్ ఇక్కడైతే అందరూ గ్రూప్ ఫోటో అయితే దిగేస్తున్నారండి. తర్వాత నేను కూడా వచ్చాను. నేను కూడా 4 పెడతానని చెప్పేసి 4 పెడుతున్నాను. కానీ వాడు ఏం చేశాడంటే, ప్రేము నా చున్నీతో తుడుచుకున్నాడు చూడండి. నేను ఇదేం చేశానంటే, ఈ డ్రెస్ వచ్చేసరికి మా మమ్మీ శారీతో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. నేను చేయించుకొని కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు చేయించుకున్నాను, ఇక్కడే మర్చిపోయి వెళ్ళాను. తర్వాత ప్రెగ్నెన్సీ రావటం ఇంకా నేను వేసుకోలేదులేండి, మళ్ళీ ఇప్పుడేనండి వేసుకోవడం. ఆ రోజు నేనేం చేశానంటే, నేను ఒక చున్నీ తెచ్చుకున్నాను. అది చున్నీ కొంచెం కాస్ట్లీదండి. ఒరే చున్నీ వద్దరా, శారీ అంటే మమ్మీ పాత శారీతో నేను కుట్టించుకున్నాను, చున్నీ వద్దరా అని చెప్తున్నాను నేను. చున్నీ ఒక్కటి 1500 రా వద్దురా అని నేను వద్దొద్దని చెప్తున్నాను. అందులోనూ ఇప్పటికి దూరం దూరంగా ఉంటున్నాను. ఇలా మొత్తం రాసేసాను కదండి. తర్వాత అయితే ఇప్పుడు ఫోటో దిగమని చెప్పారు, ఫోటో దిగుతున్నాను. దిగటం కూడా చూడండి, నేను దూరంగానే ఉన్నాను, వాడు ఎక్కడ పోసేసుకుంటాడు అని చెప్పేసి.
ఫైనలీ ఇలా అందరు ఫోటో దిగేసిన తర్వాత ఇప్పుడైతే హారతి ఇస్తున్నారండి, హారతి పళ్ళెం పట్టుకోవడానికి అని చెప్పేసి అందరినీ రమ్మంటున్నారు. నెక్స్ట్ అయితే ఇట్లా హారతి మొత్తం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ జ్యోతి తర్వాత వచ్చిందిలేండి. తర్వాత జ్యోతి అని అన్నయ్య కూడా ఫోటో దిగారు. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి మా అత్త వాళ్ళ పిల్లలండి, మా ఇంకొక అత్త మా సీతాలత్త ఉంది కదా వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలండి. వీళ్ళిద్దరూ ప్రేముఖి సిస్టర్స్ అవుతారు. నెక్స్ట్ అయితే ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళ వరకు ఒక గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారండి. ఇంకా ఆ రోజు పెళ్లి కొడుకుని చేయడం అయితే అయిపోయిందండి, అందరూ కాసేపు అలా కూర్చున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నము మా అపార్ట్మెంట్ కిందకి పూలు వచ్చాయండి, కనకాంబరాలు వచ్చాయి. మల్లెపూలు అవేం రాలేదు, కనకాంబరాలు ఒకటే వచ్చాయి. సో వీళ్ళందరూ తీసేసుకున్నారు. ఆ నైట్ ఫంక్షన్ ఉందని చెప్పేసి, అలాగే మరుసటి రోజు ఉందని చెప్పేసి పూలు తీసుకున్నారండి. అక్కడే ఇంకా టైం ఉందని చెప్పేసి కడుతున్నారు ఎవరి పూలు వాళ్ళలాగా. ఆ పూలు కట్టేటప్పుడు కూడా అందరినీ ఒకసారి అలా తీసానండి, హాయ్ చెప్పండి అని చెప్పేసి తీశాను నేను. నెక్స్ట్ అయితే మా పుట్టిగారు చూడండి, హాయ్ చెప్పు హాయ్ చెప్పు అంటే అసలు చెప్పట్లేదు. వీడి ఇంతకీ ఎవరంటే సందీప్ ఉన్నాడు కదా, సందీప్ వాళ్ళ అబ్బాయి అండి. నెక్స్ట్ మా పుట్టిదాంతో కూడా హాయ్ చెప్పిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అయితే ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతానండి, తప్పకుండా చూడండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.